హాయ్ అండి, హలో ఎవ్రీవన్. నేను ఇవాళ మీకు టెల్లపూర్లోని ఎన్సీసీ ప్రాజెక్ట్ గురించి చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తానండి. మీరు చూస్తున్నట్టయితే ఇది మనకి మెయిన్ రోడ్ అండి, ఇది 100 ఫీట్ రోడ్ అవుతుంది. సో ఆపోజిట్ మనకి ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇది మనకి టోటల్ వచ్చేసరికి 6.5 ఎకర్స్ అండి. అండ్ మనకి దీంట్లో వచ్చేసరికి 10 బ్లాక్స్ ఉంటున్నాయి. అండ్ మీరు ఫస్ట్ బ్లాక్స్ చూస్తున్నారు మీరు. అండ్ ఇటువైపు చూసినట్టయితే క్లబ్ హౌస్ అన్నమాట. ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. క్లబ్ హౌస్ ఒక్కటి కొంచెం వర్క్స్ అనేది జరుగుతుంది. అండ్ మనం ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం. ఇంకా క్లబ్ హౌస్కి బ్యాక్ సైడ్ ఆఫ్ A1 A2 బ్లాక్స్ మిగతా బ్లాక్స్ అన్నీ చూద్దాం ఇప్పుడు. సో మనకి ఇది వచ్చేసరికి 10 బ్లాక్స్ ఉంటాయన్నమాట. ప్రతికి దానికి కూడా బ్లాక్ టు బ్లాక్కి కానీ చాలా క్యాప్ ఉందండి. ఫ్రీ ఆఫ్ స్పేస్ ఉంటుంది. పార్కింగ్ కూడా ప్రతి బ్లాక్కి మనకి సెల్లర్ ఉంటుంది. 2 కార్ పార్కింగ్స్ వస్తాయి మనకి, ప్రాబ్లం లేదు. అండ్ మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము ఇన్నర్ ఆఫ్ ఇట్. ఇక్కడ కూడా మనకి స్పేషియస్కి వీటికి అన్నిటికి కొన్ని బ్లాక్స్ ముందు ఒక మంచి ఏరియా ఆఫ్ మీరు చూస్తున్నారు కదా, దీంట్లో మనం ఫంక్షన్స్గా కానీ లేదంటే చిల్డ్రన్ ఈవినింగ్ టైం అయితే పిల్లల కోసం మనకి యాక్చువల్లీ ప్లేగ్రౌండ్ కోచెస్ వచ్చేసి మనకి ఇక్కడ నేర్పిస్తారనమాట. స్కేటింగ్ కానీ లేకపోతే వాలీబాల్ కానీ ఇలా ఈ ప్లేగ్రౌండ్ నుండి కింద ఉన్న దాంట్లోనే. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే మనము ప్రజెంట్ అయితే ఈ బ్లాక్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీకు చూసిన ఈ బ్లాక్కి ఆ బ్లాక్కి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది, అసలు ఎంత వస్తుంది, ఫ్రీ ఆఫ్ స్పేస్ ఉందా లేదా. మీరు చూసినట్టయితే చాలా స్పేషియస్ ఉన్నాయండి. ఇప్పుడున్న టైంలో యాక్చువల్లీ మనకి స్పేషియస్ అనేది చాలా చాలా తక్కువ అండి. ప్రతి బ్లాక్కి బ్లాక్కి పక్క పక్కన అనుకునే ఉండటం జరుగుతుంది మనకి. అండ్ ఇదైతే స్పేషియస్గా కంఫర్ట్గా 24/7 సెక్యూరిటీ కింద ఉంది. మనం ఈ సెంటర్కి కూడా మనము ఒక చిన్న గ్రీనరీ లోపల ఇన్నర్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కింద గ్రీనరీ ఉంది. యాక్చువల్లీ మీకు ఆ గ్రీనరీ కనిపిస్తుంది. ఇక్కడ మనం సిట్టింగ్ ఏరియా కింద కూర్చోవచ్చు అండ్ మంచిగా ఈవినింగ్ టైంలో ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు ఆడుకుంటుంటే పెద్దవాళ్ళు కానీ పిల్లలు వాకింగ్కి వచ్చి రిలాక్స్ అవ్వచ్చు. అంతా గ్రీనరీ ఉంటుంది, అది ఆ ప్లేస్ అంతా మీకు కనిపిస్తుంది. దీనికి కూడా బ్లాక్ ఎదురుంటుంది. ప్రతి బ్లాక్కి కూడా చాలా స్పేషియస్ ఉందన్నమాట. అయితే యాక్చువల్లీ దీంట్లో మనకు వచ్చేసరికి G+9 ఫ్లోర్స్ అండి. ఇది మనకి ఈ G+9 ఫ్లోర్స్లో ఏంటంటే ప్రతి బ్లాక్కి 4 ఫ్లాట్స్ మాత్రమే వస్తాయి మనకి. యా 4 ఫ్లాట్సే వస్తాయి. ప్రతి ఫ్లాట్ కూడా కార్నర్ ఫ్లాట్ అన్నమాట మనకి. యా అండ్ ఇప్పుడు మనం చూపిస్తాను మీకు గ్రీనరీ ఎలా ఏంటి కూర్చోవచ్చా లేదా అనేది. చూసినా కదా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కింద సెంటర్లో ఇచ్చాం గ్రీనరీ అంతా మంచి బ్యూటిఫుల్గా. ఎటు నుంచి చూసినా ఆ గ్రీనరీ కనిపిస్తుంటాయి మనకి. మంచిగా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ పెద్దలకి ఈవినింగ్ టైం వాకింగ్ చేసుకొని రిలాక్స్ అవుతుంటే లేదా కొంతమంది పిల్లల్ని ఆడిపించుకుంటూ వాళ్ళని చూసుకుంటూ అక్కడ కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. చాలా బాగుంటుంది అంతా, ఎవ్రీథింగ్ పీస్ఫుల్ ఆఫ్ మైండ్గా ఉంటుంది. అండ్ మీకు ఇది సెంటర్ ఆఫ్ అంటే బ్లాక్లో నుంచి మనం బాల్కనీలో చూస్తే వ్యూ అంతా చాలా బాగా క్లారిటీగా కనిపిస్తాయి అన్నమాట. ప్రతి ఒక్కటి కూడా మనకి అండ్ క్లీన్నెస్ మెయింటెనింగ్ కూడా చాలా బాగా చేస్తారు ఇక్కడ మనకి. అండ్ మీకు చూస్తే అర్థమైపోతుంది అన్నమాట, ఎందుకంటే కింద ఉన్న గ్రాస్ కానీ ఆ ట్రీస్ కానీ లేకపోతే నేను మీకు చూపిస్తున్న బ్లాక్ టు బ్లాక్ డిఫరెన్స్ మధ్యలో ఆ కింద ఉన్న స్పేసెస్ నార్మల్గా ఉన్నది ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీకు అర్థమవుతుంది. అంతా గ్రీనరీ అన్నమాట మీకు అక్కడి నుంచి ఇక్కడ దాకా ప్రతి బ్లాక్కి బాల్కనీ వ్యూయింగ్ కింద మనకి మంచి గ్రీనరీ అనేది కనిపిస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటి అనంటే మనం ఇక్కడ నెక్స్ట్ దీంట్లోనే మనము నేను మీకు ఒక మోడల్ ఫ్లాట్ అనేది నేను చూపించడం జరుగుతుంది అన్నమాట. అయితే ఇందులో మనకి 1570, 1800, 2240 ఈ 3 టైప్స్ ఆఫ్ SFTs అనేది మనకు అవైలబుల్. ఇది చూస్తున్నారు కదా వ్యూ ఇలా ఉంటుందన్నమాట యాక్చువల్లీ నీట్గా. అండ్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట SFT సైజెస్ మనకి. అండ్ ఇప్పుడు యాక్చువల్లీ నేను ఒక బ్లాక్లోని
ఒక మోడల్ ఫ్లాట్కి అయితే తీసుకెళ్తాను. మీకు ఆ మోడల్ ఫ్లాట్ ఎలా ఉంటుంది, ఆ వ్యూ ఎలా వస్తుంది, ఏంటి, ఇది చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండి, ఇది బ్యాక్ సైడ్ అన్నమాట, అంటే మన బ్లాక్స్కే బ్యాక్ సైడ్ చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంది. మళ్ళీ ఇక్కడ మనకి చిల్డ్రన్స్ ఆడుకోవడానికి స్పేషియస్ కింద. ఇది అవుట్డోర్ గేమ్స్, యాక్చువల్లీ ఇండోర్ గేమ్స్ క్లబ్ హౌస్లో మనకి ఫెసిలిటీస్తో అన్ని ఫెసిలిటీస్తో మనకు ఉన్నాయి, ప్రాబ్లమ్ ఏం లేదు. అండ్ మీకు చుట్టూ కూడా వాకింగ్ చేసుకోవడానికి స్పేషియస్కి అండ్ గ్రీనరీ ఉందన్నమాట, ప్రతి వాల్కి గ్రీనరీ చూసారు కదా, బ్లాక్కి పక్కగా వాకింగ్కైనా లేదా ఇంకోటి ఇంకోటి స్పేసెస్ అయినా చాలా స్పేషియస్గా ఫ్రీగా ఉందన్నమాట. మీరు కింద నుంచి పైన ఫ్లోర్స్ వరకు బయట నుంచి వ్యూ ఎలా ఉంటుంది అనేది మీకు నేను చూపిస్తున్నాను, యాక్చువల్లీ ఎలా వస్తుంది ఏంటి అనేది. సో ఇప్పుడైతే మనమైతే ఒక బ్లాక్లోని ఫ్లాట్ అయితే చూడటానికి వెళ్దాం. పదండి, చూస్తున్నారు కదా, ఇది మనకి ఇక్కడ కూడా మనకు ఒక ఇది ఉంది, ఇది మన గ్రోసరీస్ ఏమన్నా కావాలి అని అంటే మనం తీసుకోవచ్చు, పే చేసుకొని ఆన్లైన్ ఆఫర్లో, దాంట్లో మనకి అవైలబుల్లో ఉంటుంది ఇన్సైడ్ కూడా. అండ్ ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి, మనకి ఒకవైపు స్టెప్స్ ఉంటుంది, ఇంకొక వైపు లిఫ్ట్ వస్తుంది మనకి ఫ్లోర్లో. సో మీకు లిఫ్ట్ కూడా కనిపిస్తుంది. ఫస్ట్ స్టెప్స్ మీద వెళ్ళిపోదాం మనం, చూద్దాం కదండి ఈ ఫ్లాట్ ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది. పైనుంచి గ్రౌండ్ ఫ్లోర్లో నుంచి మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం. ఆ వ్యూ చూడండి మీకు ఎంత బాగుందో, అంతా గ్రీనరీయే కనిపిస్తుంది బ్యూటిఫుల్గా. అంటే పీల్చుకునే గాలి కూడా చాలా మంచిగా ఉంటుంది అన్నమాట, మంచి ఫ్రీగా ఉంటుంది. అండ్ నేను ఇప్పుడు మీకైతే ఒక ఫ్లాట్, ఇది మనకి లిఫ్ట్ అండి, టూ లిఫ్ట్స్ ఉన్నాయి మనకి, వన్ సైడ్ అటు పక్క ఇటు పక్క టూ లిఫ్ట్స్ ఉన్నాయి అన్నమాట. అండ్ ఇది మన నేనైతే మీకు ఇది సెల్లర్ పార్కింగ్ అన్నమాట, అంటే ప్రతి బ్లాక్కి మనం సెల్లర్ పార్కింగ్ ఇచ్చాము. సో వాళ్ళు బ్లాక్కి సెల్లర్ పార్కింగ్స్ వస్తాయి అన్నమాట. అండ్ సో మీరు ఇటైనా అంతే, రెండు వైపులా వస్తుందన్నమాట. అండ్ ఒకవైపు మీరు ఇది చూడొచ్చండి. అండ్ ఇంకొక ఫ్లోర్ స్టెప్స్ పైన ఎలా ఉంటుంది అనేది కూడా మీకు చూపిస్తున్నాను అది. అండ్ ఇది ఒకవైపు ఈస్ట్, రెండు ఈస్ట్ రెండు వెస్ట్ వస్తాయండి ఫ్లోర్కి. ఫోర్ ఫ్లాట్సే, ప్రతి ఫ్లాట్ కూడా కార్నర్ ఫ్లాటే ఉంటుంది. సో మీకు చూస్తున్నారు కదా, ఇది మోడల్ ఫ్లాట్ అన్నమాట, చూసారు కదా. ఇది యాక్చువల్లీ చాలా నీట్గా సింపుల్గా డిజైన్ చేసింది. అండ్ ఇది 20-40 SFT ఫ్లాట్ అండి. అండ్ మీకు ఇక్కడ చూస్తున్నట్టయితే త్రిబుల్ బెడ్రూమ్స్తో పాటు ఫోర్ బాత్రూమ్స్తో పాటు పూజ గది అండ్ కిచెన్లో కూడా మీకు ఎక్స్ట్రాగా గ్రోసరీ స్టోర్ కింద ఇంకొక రూమ్ కూడా ఇచ్చారండి యాక్చువల్లీ. యా ఇదిగో ఇది గ్రోసరీ స్టోర్ కింద ఇచ్చారు యాక్చువల్లీ, ఇది ఇంకొక రూమ్ అన్నమాట గ్రోసరీ స్టోర్ కింద. అండ్ బాల్కనీస్ ఉన్నాయి మీకు మంచిగా, అండ్ కిచెన్ నుంచి బాల్కనీ యూటిలిటీ ఏరియా అంటారు. సో యూటిలిటీ ఏరియా కూడా చాలా మంచి కంఫర్ట్గా ఉంది. అండ్ మీరు ఇక్కడ నుంచి కూడా మీరు వ్యూ బయటకి స్పేషియస్గానే ఉంటుంది. అండ్ ఇది డైనింగ్ ఏరియా వస్తుంది. అండ్ ఇది ఒక మనకి బెడ్రూమ్ అన్నమాట. సో ఈ బెడ్రూమ్లో ఆల్రెడీ మనం మోడల్ ఫ్లాట్ అంటే నార్మల్ ఫిట్ చేసి ఉన్నాయి అన్నీ. సో ఎవ్రీథింగ్ నీట్గా ఉన్నాయి. అండ్ బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్ అండి, చూడండి చాలా ఫ్రీగా చాలా స్పేషియస్గా ఉన్నాయి ఎవ్రీథింగ్ కూడా. అండ్ నెక్స్ట్ మనకి దీంట్లో ఫోర్ బాత్రూమ్స్ వస్తాయి, ప్రతి త్రీ బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి. అండ్ కామన్గా కూడా ఒక బాత్రూమ్ ఇవ్వడం జరిగిందనమాట, అండ్ అది మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది పూజ కదండి. అండ్ నెక్స్ట్ మనం ఇది హోమ్ థియేటర్గా యూజ్ చేసుకోవచ్చు వన్ సైడ్ ఈ హోమ్ థియేటర్. అండ్ ఇక్కడ నుంచి హోమ్ థియేటర్ నుంచి మనం బాల్కనీకి వస్తే నేను మీకు చెప్పాను ఇందాక, మనం ఎడి చూసినా గ్రీనరీ అనిపిస్తుంది ప్లెజెంట్ కానీ. ఇది కొంచెం చూడండి, అక్కడ ఒక పార్కింగ్ ఆఫ్ సిట్టింగ్ ఏరియా కింద గ్రీనరీ ఉంది. అండ్ నెక్స్ట్ మనము ఈ ఫ్లాట్ ఎలా ఉంటుంది అనేది మీరైతే చూడవచ్చు. ఇది ఇంకొక బెడ్రూమ్, సెకండ్ బెడ్రూమ్ కింద సిమ్ వాష్రూమ్స్ కింద ఉంది అండ్ బెడ్ అన్నమాట మీకు. సో ఇక్కడ విండో కూడా, విండో నుంచి కూడా మీకు వ్యూ బాగుంటుంది ప్రతిదీ. అండ్ ఓపెన్ ఎయిర్ కింద కూడా
సో ఈ బెడ్రూమ్ కూడా 2 విండోస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనము ఇంకొకటి చూసినట్టయితే సెకండ్ బెడ్రూమ్ అయితే చూసాం. థర్డ్ ఇది కామన్ బాత్రూమ్ అండి, నీకు చెప్పాను కదా కామన్ బాత్రూమ్ అని. ఇది మనకి థర్డ్ బెడ్రూమ్. సో ఈ థర్డ్ బెడ్రూమ్లో మనము కూడా మనకి సేమ్ బా యూస్ చేసుకోవచ్చు దీంట్లో కూడా. అండ్ ఇది కూడా మనం మీరు చూసినట్టే టోటల్ 4 బాత్రూమ్స్ వచ్చాయి, 3 డబుల్ బెడ్రూమ్స్, 3 బెడ్రూమ్స్. అండ్ ఈ 3 బెడ్రూమ్స్కి కూడా అన్నిటికీ అటాచ్డ్ బాత్రూమ్స్, చాలా స్పేషియస్గా ఫ్రీగా అండ్ ఓపెన్ ఓపెన్ ఏరియాకి కూడా చాలా ప్లెజెంట్గా, విండోస్కి అవి కూడా చాలా నీట్గా పెట్టున్నాయి. అండ్ ఇది మనము యాక్చువల్లీ ఇందాక లోపల నుంచి వచ్చిన ఎంట్రన్స్ అన్నమాట. అండ్ ఇదండి యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్ గురించి కానీ దీని లొకేషన్ గురించి కానీ హైలైట్స్ ఏంటి, ఎలా ఉన్నాయి ఏంటి అని తెలుసుకోవడానికి కిందన్న నెంబర్కి నా కాల్ చేస్తే మీకు ప్రాజెక్ట్ డీటెయిల్స్ తెలుస్తాయండి. అలాగే మీరు మొదటగా చూస్తున్నట్టయితే ఈ ఛానల్ని ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండి. థ్యాంక్ యూ.